మళ్ళెక్కమంటారు స్టూలు బీసీ సర్టిఫికేట్ కూడా వచ్చడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు సంవత్సరానికి ఒకసారి మీరు బీసీలని నిరూపించుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే అది ఆ వ్యవస్థ ఎందుకు ఉండాలా ఒక్కసారి సర్టిఫికేట్ ఇస్తే వాలిడిటీ ఉండాలి అన్లెస్ ఎవరైనా ఛాలెంజ్ చేస్తే తప్ప ఇప్పుడు రాజకీయంగా ఈ బీసీ సర్టిఫికేట్ అనేది రాజకీయంగా వాడుతున్నారు పార్టీల అతీతంగా గతంలో మేము సర్టిఫికేట్లు ఇచ్చాము కానీ ఇప్పుడు ఏకంగా వైకాపా కార్యకర్తలు తప్ప బీసీ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వట్లేదు దాంట్లో భాగంగా మీరు ఈ కార్డులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు ఎవరికి అన్న మా ఆలోచన ఒకటి ఈ రోజు ఫోన్లో బటన్ నొక్కితే అన్ని కొనుక్కోవచ్చు భోజనం ఇంటికి వస్తుంది ఆటో ఇంటికి వస్తుంది సినిమాలు కూడా ఫోన్లో బటన్ నొక్కి చూడొచ్చు ఒకప్పుడు క్యాసెట్ షాప్కి వెళ్ళి రెంట్కి తీసుకొచ్చున్నాను ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎందుకు రావు బీసీ సర్టిఫికేట్ కానివ్వండి చేనేత కార్డులు కానీ గుర్తింపు కార్డులు రియల్ టైం మీకు అందజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అది మొదటి సంవత్సరమే టెక్నాలజీ ద్వారా మీకు మీ ఫోన్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు అన్నట్టు క్యూఆర్ కోడ్ కానీ ఇంకా మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు అందజేస్తాం థ్యాంక్ యూ మురళి గారు గురుగారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ప్రత్యేక మేము మారుతాం ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ మేము మారుతాం ఈరోజు కాదన్నా ఇది చేనేత మీటింగ్ అన్న ఎస్సీ ఎస్సీ సోదరులు ఎస్సీ మీటింగ్ అన్నమాట హలో సభకు నమస్కారం రాష్ట్ర చేనేత జనసమఖ్య నా పేరు సంకార మురళయ్య సార్ విషయం ఏమంటే చేనేత వస్త్రాలకి అనేక సంక్షేమ పథకాలు గతంలో ప్రభుత్వాలు ఇస్తున్నాయి ప్రస్తుతం పౌర్ణమ్స్ కి ఇస్తున్నాయి ఆ విధముగా చేనేత వస్త్రాలకు పౌర్ణమ్స్ వస్త్రాలకు లేబులేసి ఇస్తే మాకు మార్కెటింగ్ ఉంటుంది మాకు బతుకుదీరు ఉంటుంది ఈ సమాధానము మీ ద్వారా మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం సార్ ఒకసారి సారీ నాకు అర్థం లేదండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్ చేనేత కార్మికులకి చేనేత వస్త్రాలనే పౌర్ణమ్స్ వేసిన వస్త్రాలు కూడా అమ్ముడుపోతున్నాయి దాంట్లో మా చేతి వస్త్రాలకి మార్కెటింగ్ లేదు ఎక్కువ ఉత్పత్తి పౌర్ణమ్స్ అవుతున్నది దానివల్ల మాకు దెబ్బగా ఉంది సార్ దయచేసి రెండు విధాలు కూడా వాళ్ళకి ఇచ్చిన దానికి మాకు ఇబ్బంది లేకుండా పౌర్ణమ్స్ వస్త్రాలని పౌర్ణమ్స్ గానే లేబులేసి అమ్మితే మా చేనేత వస్త్రాలకి గిట్టుబాటు ధర ఉంటుందని తమ ద్వారా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ అదే అర్థమైంది అంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేతన్నలు నేస్తున్న వస్త్రం డైరెక్ట్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం దుమ్ము దులిపేద్దామని చెప్పినాడు 3 సంవత్సరాలు 9 నెలలు అయింది ఏం దులిపాడో నాకు అర్థం అవట్లేదు ఇంకా ఎత్తుక్కుంటున్నాడు మేం మంగళగిరిలో ఒక ప్రోగ్రాం తీసుకున్నాను డైరెక్ట్ గా మార్కెట్ టైఅప్ చేయాలనేది మా నిర్ణయం అక్కడ ఏం చేసామంటే టాటా వాళ్ళతో మేము ఒక ఒప్పందం కుదిరించుకుని డైరెక్ట్ గా నేతన్న నేస్తున్న వస్త్రాలని టాటా ద్వారా ఎందుకంటే వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉంటుంది కనుక వాళ్ళ ద్వారా అమ్మాలని ఒక నిర్ణయం తీసుకున్నాం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించే ఇప్పటికీ సక్సెస్ మొదలైంది ఇప్పుడే మొదలైంది చిన్న చిన్న అడుగులు వేస్తున్నాం మేము ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే డిజైన్లు ఇప్పుడు మార్కెట్లో డిజైన్లు ర్యాపిడ్ గా మారుతూ ఉంటాయి ఈ రోజు డిజైన్లు రేపు ఫ్యాషన్ లో ఉంటుందో ఉండదో తెలియదు సో మార్కెట్ లింకేజ్ చేయాలి #1 #2 డెఫినెట్లీ నేతన్న నేసింది సెపరేట్ గా ఉంటుంది పవర్ లూమ్ ని సెపరేట్ గా ఉండాలి అది వాస్తవం ఎందుకంటే దీని విలువ వేరు పవర్ లూమ్ వేరు దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంతో పాటు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్ కి డైరెక్ట్ గా లింకేజ్ చేస్తేనే నేతన్నకి మెరుగైన ఆదాయం వస్తుంది దాంట్లో భాగంగా ఆ ప్రాజెక్ట్ కూడా మంగళగిరిలో పైలట్ గా నేను మంగళగిరిలో ఓడిపోయినా పైలట్ గా మంగళగిరిలో చేస్తున్నాము ఇప్పుడిప్పుడే మొదలుపెట్టి 2 నెలలు అయింది ఇప్పుడిప్పుడు పికప్ అవుతుంది అది కానీ సక్సెస్ అవుతే రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది మా నిర్ణయం అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడు ఏమవుతుందంటే వినియోగదారుడికి చాలా మందికి చీర కావాలంటారు ఒక వస్త్రం కావాలంటారు దాంట్లో ఎక్కువ మంది ఏంటంటే తక్కువ ధర ఇది అని చూస్తారు డిజైన్ ఇది బాగుందని చూస్తారు మీకు ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం గతంలో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంటే కలర్కి కానివ్వండి మన పట్టుకు కానివ్వండి ఇవన్నీ మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము తద్వారా మీకు పెట్టుబడి